आदिवासी దినోత్సవాన్ని పురస్కరించుకొని చెన్నూరు ప్రాంతంలో జరిగిన పాదయాత్రలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీడీపీ చెన్నూరు ఇన్చార్జ్ బి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి 1982 ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించినా కూడా కేసీఆర్ ప్రభుత్వం ఆదివాసీల మీద ఉక్కుపాదం మోపుతున్నారన్నారు. ఆదివాసీలు ఈ ప్రభుత్వానికి ఓటుతో సమాధానం చెప్తారని విమర్శించారు. రాష్ట్రంలోని ఆదివాసీల సాగు భూమికి ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వాలి, దళిత బంధు బీసీ బంధు మాదిరిగా ఆదివాసీ బంధు కూడా వెంటనే అమలు చేయాలన్నారు. ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొమరం భీం స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ ఆదివాసుల దినోత్సవంగా ఘనంగా సంబరాలు జరుపుకుంటే మరి ఐక్యరాజ్య సమితి కూడా దీని అధికారికంగా ప్రకటిస్తే మరి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓట్ల కోసమే రాజకీయం చేసే ముఖ్యమంత్రి మరి ఏడబడుకున్నాడో కనీసం ఒక ఆదివాసి బిడ్డకు కూడా శుభాకాంక్షలు చెప్పలేదు. అది పోను, ఓట్ల కోసం రాజకీయం చేసే నువ్వు మరి పోడు భూములు నా బిడ్డలు అడవిల్లో అడవిని నమ్ముకొని బతుకునే నా బిడ్డలకు ఎక్కడైతే వాళ్ళు పోరు చేసుకున్నారో వాళ్ళకి నిర్దాక్షిణ్యం అందరికి పట్టాలు ఇవ్వాలంటే కొందరికి మాత్రం పట్టాలు ఇస్తున్నావు, మరి అన్నా కూడా రాజకీయం చేస్తున్నావు. మరి అదే విధంగా ఎక్కడైతే దళిత బంధు పెట్టావో ఎక్కడైతే బీసీ బంధు పెట్టావో అట్లనే నా బిడ్డలకు ఆదివాసి బంధు కూడా పెట్టి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నేను డిమాండ్ చేస్తున్నాను. అదే కాకుండా చెన్నూరులో కొమరం భీం స్టడీ సర్కిల్ పెట్టి నా బిడ్డలని అందరినీ ఆదుకోవాలని చెప్పి నేను సుమన్ని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ ఓట్ల కోసం రాజకీయం చేసే ఈ ప్రభుత్వానికి మా ఆదివాసి బిడ్డల దమ్మేందో రానున్న ఎలక్షన్లలో చూపిస్తామని చెప్పి ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి గద్దె దిగి ఓడి పట్టాలందరికీ అందరికీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి మా బిడ్డలందరి తరఫున మరొక్కసారి మీ అందరికీ రామ్ రామ్ చెప్తున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.